हाय फ्रेंड्स अंदरू बागुन्नारु कदा वेलकम बैक टू अवर चैनल साई मंजरी मुच्चट्लु नेनु ना नार्मल डेलीवरी एक्सपीरियंस शेयर चेसिन वीडियोलो चेप्पानु स्टेम सेल बैंकिंग गुरिंचि कूडा नेनु ओक वीडियो चेस्तानु अनेसी आ वीडियो इप्पुडु चेस्तुन्नानु अन्नमाट। सो नेनु स्टेम सेल बैंकिंग अंटे एंटी असलु मेमु स्टेम सेल बैंकिंग एंदुकु आप्ट चेसुकुन्नामु అది కూడా ఒకటి కాదు రెండు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది టెక్నికల్ డీటెయిల్స్ కాకుండా బేసిక్ నాలెడ్జ్ అనేది నేను దీంట్లో ఈ వీడియోలో చెప్పబోతున్నాను। అంటే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, మేము ఎందుకు ఆప్ట్ చేసుకున్నాము, ఈ వీడియో ప్రమోషన్ కోసం కాదు అండ్ నెక్స్ట్ ఫోర్స్ చేయడం కూడా కాదు, ఇది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది। కాకపోతే మాకు ఏ రీజన్ వల్ల నేను నా హస్బెండ్ కన్విన్స్ అయ్యి स्टेम सेल बैंकिंग అనేది ఆప్ట్ చేసుకున్నాము అనేది అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ మన వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు। అలానే వీడియోస్ నచ్చితే గనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి। స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు। బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఒక్క కణం నుండి ఓవరాల్ బాడీ అనేది డెవలప్ అవుతుంది, ఆ కణమే స్టెమ్ సెల్స్। ఒక్కసారి మనిషి డెవలప్ అయిన తర్వాత పెద్ద పెరిగిన తర్వాత శరీరానికి సంబంధించిన ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఆ కణాలు ఆ అవయవానికి మాత్రమే స్పెసిఫిక్గా పనిచేస్తాయి। అదే స్టెమ్ సెల్స్ అయితే ఓవరాల్ బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ ఫంక్షనింగ్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట। ఒక స్టెమ్ సెల్స్ కి మాత్రమే ఒక్క కణం నుండి ఓవరాల్ బాడీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది అయ్యే సామర్థ్యం ఉంది। అదే మన శరీరంలో పెద్దగైన తర్వాత ప్రతి బాడీ ఆర్గాన్కి సపరేట్ సెల్స్ అండ్ సపరేట్ ఫంక్షనింగ్ ఉంటుంది। ఒక బాడీ ఆర్గాన్ సెల్స్ ఇంకొక బాడీ ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది చేయలేము। మనము ఈ స్టెమ్ సెల్స్ అనేవి బేబీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టినప్పుడే మనం వీటిని స్టోర్ చేస్తే ఆ స్టెమ్ సెల్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి। యాక్చువల్గా ఇప్పుడు మనము ఏదైనా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్లో స్టెమ్ సెల్స్ కావాలి అంటే బోన్ మ్యారో నుండి స్టెమ్ సెల్స్ని తీసి ట్రీట్మెంట్ చేస్తారు, కానీ ఆ బోన్ మ్యారో నుండి తీసిన స్టెమ్ సెల్స్లో మనకు స్టెమ్ సెల్స్ పెద్దగైన తర్వాత స్టోర్ అయ్యేది అక్కడే ఉంటుంది, అందుకోసమే అలా చేస్తారు। కాకపోతే అందులో ఉన్న స్టెమ్ సెల్స్ సామర్థ్యం అనేది తక్కువగా ఉంటుంది। అదే మనము బేబీ చిన్నగా ఉన్నప్పుడే ఈ స్టెమ్ సెల్స్ అనేది స్టోర్ చేసి పెడితే ఫ్యూచర్లో ఏదన్నా మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు అనమాట ట్రీట్మెంట్స్ కోసం। మెయిన్గా ఈ స్టెమ్ సెల్స్ అనేవి క్రయో టెక్నాలజీని యూజ్ చేసి స్టోర్ చేస్తారు, అంటే చాలా -90 డిగ్రీస్లో వీటిని స్టోర్ చేస్తారు। అలా స్టోర్ చేయడం వల్ల స్టెమ్ సెల్స్ని వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ స్టేజ్లో అయితే ఉన్నాయో ఆ స్టేజ్లోనే వాటిని పెట్టి ఉంచుతారు, అంటే మనం ఏజ్ పెరిగినా సరే అవి నిద్రావస్థలో ఉంటాయన్నమాట, హైబర్నేట్ అంటారు కదా। సో ఆ స్టెమ్ సెల్స్ అనేవి నిద్రావస్థలో ఉండి మనము 40 ఇయర్స్ వచ్చినా సరే స్టెమ్ సెల్స్ మాత్రం మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏ ఏజ్ ఉండిందో ఆ ఏజ్లోనే ఉంటుంది। అవి ట్రీట్మెంట్కి ఉపయోగించేటప్పుడు వాటిని మళ్ళీ కొంచెం టెక్నాలజీ యూస్ చేసి వాడడం అనేది జరుగుతుంది। అండ్ ఇప్పుడున్న టెక్నాలజీతోని స్టెమ్ సెల్స్ అనేవి చాలా డిసీజెస్కి, లైఫ్ స్టైల్ డిసీజెస్కి అండ్ ఎస్పెషల్లీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లలో వాటిలో చాలా ఉపయోగిస్తున్నారు। మనము ఇప్పుడు స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటే మన బేబీకి ఏదో అవుతుంది లేకపోతే అవ్వాలి అని కాదండి, ఏ పేరెంట్స్ ఏ కన్న తల్లిదండ్రులు కూడా అలా వాళ్ళ బిడ్డకి ఏదో అవ్వాలి అని అస్సలు కోరుకోరు కదా। కాకపోతే ఏదన్నా అయితే మనం ఒక ఆప్షన్ వదులుకున్నాము అనేది ఉండకుండా ఉండడం కోసం ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది చేయాలి। ఫస్ట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కవర్ చేసిన డిసీజెస్, వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్స్కి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దికి ఇప్పుడు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేస్తున్న తర్వాత స్టెమ్ సెల్స్ని యూజ్ చేసి రికవర్ చేస్తున్న డిసీజెస్ కానీ స్కోప్ కానీ చాలా పెరిగింది। ముందు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి। మనం ఇన్ని రోజులు ఏదైతే బయాలజికల్ వేస్ట్ అని పడేస్తున్నామో అంబలికల్ కార్డ్, టిష్యూ అండ్ ఆ కార్డ్ బ్లడ్ని యూజ్ చేసి, అంటే మనము సపరేట్గా ఏవి చేయకుండా మనం ఏవైతే వేస్ట్ అని పడేస్తున్నామో వాటిలో నుండి ఈ స్టెమ్ సెల్స్ అనేది కలెక్ట్ చేసి స్టోర్ చేసి మనకు అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ కి వాడతారు. అదే మనం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది చేయకుండా ఉంటే మనం సొంతగా అవసరం వచ్చి ఈ ట్రీట్మెంట్స్ అవి చేయాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. అలా కాకుండా స్టోర్ చేసి పెట్టుకున్న మనం ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది చేస్తే ఫ్యూచర్లో ఏదైనా ట్రీట్మెంట్ అవసరం వచ్చినప్పుడు మనకి అందుబాటులోనే ఉండడమే కాకుండా ట్రీట్మెంట్ అనేది మన బడ్జెట్లో కూడా ఉంటుంది. ఇక మేము స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే దేవుడి దయ వల్ల ఆ అవసరం రాకూడదు, కాకపోతే ఒక ఆప్షన్ వదిలేసుకున్నాము అనేది ఉండకుండా ఉండడం కోసం ఇది తీసుకున్నాము. అండ్ మెయిన్గా ఇప్పుడు ఒక ల్యాండ్లోనో లేకపోతే ఒక గోల్డ్లోనో అలా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కన్నా హెల్త్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా మంచి ఆప్షన్ అని మాకు అనిపించింది. అందుకే బేబీ పుట్టినప్పుడు ఒక హెల్త్ సెక్యూరిటీ లాగా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ తీసుకుందాము అని మేమైతే ఆప్ట్ చేసుకున్నాం. మా హస్బెండ్ అండ్ మేము తీసుకున్నప్పుడు కూడా మాకు చాలా నెగిటివ్ కామెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ మేము విన్నాము. అంటే బేబీకి ఏదో అవ్వాలన్నా మీరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నారా, లేకపోతే డబ్బులు ఎక్కువ చేస్తున్నారు ఇది అని. కానీ మేము ఫర్మ్గా ఏం ఆలోచించాము అంటే హెల్త్ సెక్యూరిటీ అనేది మనం ఏ తల్లిదండ్రి కోరుకోరు బేబీకి ఏదైనా అవ్వాలి అని, కానీ అయినప్పుడు ఒక ఆప్షన్ మిస్ కాకూడదు, ఒక సెక్యూరిటీ లాగా. ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ అనేది ఎలా అయితే పెడుతూ ఉంటామో ఇది కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా ఫీల్ అయ్యి మేము ఇది ఆప్ట్ చేసుకున్నాం. మనీ అంటే అఫర్డ్ చేయగలిగి ఉండి, అంటే వీళ్ళు ఆప్షన్స్ కూడా చాలా ఇస్తున్నారు, ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు, సో మంత్లీ పేమెంట్స్ కాబట్టి ఒకటేసారి మనకు బర్డెన్ కూడా ఉండదు. ఇప్పుడు కొంచెం ఇనిషియల్గా మనము ఎలా అయితే బేబీ కోసం పుట్టగానే మనం ఒక సెక్యూరిటీ అనేది ఆలోచిస్తామో ఫైనాన్షియల్ది, అది మనం హెల్త్ సెక్యూరిటీకి ఇన్వెస్ట్ చేద్దాము. తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మనం ఇంకా ఏదైనా రూపంలో చూపించవచ్చు, బట్ ఇది మనం అప్పుడు ఆప్ట్ చేసుకుందామన్నా సరే మన చేతిలో ఉండదు. సో ఇప్పుడే ఆప్ట్ చేసుకోవాలనే డెసిషన్తో మేము ఇది తీసుకున్నాం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది. మనకు అడ్వర్టైజ్మెంట్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ మనకు కామన్గా కనిపించే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే లైఫ్ సెల్ వాళ్ళకి సంబంధించింది. మనం 7th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు మనతోని వచ్చి డిస్కస్ చేస్తారు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఏమేమి ట్రీట్మెంట్స్ అవుతున్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళకి సంబంధించిన ఒక కోఆర్డినేటర్ అనేవాళ్ళు హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి అక్కడ ఉంటారు. సో వాళ్ళు 7th మంత్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి అలా మేము లైఫ్ స్టైల్ గురించి తెలుసుకున్నప్పుడు మాకు చాలా మంచి ఆప్షన్ అనిపించింది. హెల్త్కి సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాము అంటే ఇప్పుడున్న ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో మేము ఆప్ట్ చేసుకుందాము అనుకున్నాము, ఓకే అనేసి వెళ్ళిపోయాము కూడా అది తీసుకోవడానికి. వాళ్ళు మనకి 9th మంత్ అది ఎప్పుడైతే ఆప్ట్ చేసుకుంటామో వాళ్ళు మనకు ఒక కిట్ అనేది ఇస్తారనమాట. సో ఆ కిట్ మనం మనతో ఉంచుకోవాలి. డెలివరీకి వెళ్ళే ముందు మనం ఆ కిట్ అనేది తీసుకొని వెళ్ళాలి. అదంతా కూడా వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైఫ్ స్టైల్ వాళ్ళు కార్డ్ బ్లడ్ అనేది అండ్ కార్డ్ టిష్యూ అనేది స్టోర్ చేస్తున్నారు. సో మేము దానికి ఆప్ట్ చేసుకొని అది మనీ కట్టేసామన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు నాకు రిలాబ్స్ అనేది జేఓపీ సెంటర్లో నాకు తెలిసింది. సో జేఓపీ సెంటర్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము చాలా సర్ప్రైజ్ అయ్యాం. ఇండియన్ కంపెనీ అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కార్డ్ బ్లడ్ అండ్ టిష్యూయే కాకుండా ప్లాసెంటాలో అయితే ఇంకా ఎక్కువ స్టెమ్ సెల్స్ ఉంటాయి. దాంతో ఆర్గాన్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా అవుతుంది. బట్ ఎథికల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ పర్మిషన్స్ అవి ప్రాసెస్లో ఉన్నాయి. కాకపోతే స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది. నాట్ ఓన్లీ ప్లాసెంటా, వాళ్ళు అమినోయాటిక్ ఫ్లూయిడ్ అండ్ ఉమ్మ నీరుకు సంబంధించింది కూడా, ఉమ్మ నీరుకు సంబంధించిన ఆ శాక్ని కూడా స్టోర్ చేస్తున్నారు. నాది నార్మల్ డెలివరీ అయ్యింది కాబట్టి నేను ఆ ఉమ్మ నీరు అనేది ఉండదు, బట్ ఆ శాక్ కూడా మేము ఇచ్చామన్నమాట. సో రిలాక్స్ గురించి తెలుసుకున్నప్పుడు అదే ఇందులో ఇంకో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు దీన్ని ఆప్ట్ చేసుకోవాలి అంటే అక్కడ ఆల్రెడీ మనీ పే చేసాం, డ్రాప్ కాలేము అలా అనేసి ఇప్పుడు ఇది ఆప్ట్ చేసుకోకుండా కూడా మాకు ఉండాలనిపించలేదు. అందుకోసమే మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని సరే ఇంకా ఎలాగో ఈ స్టెప్ తీసుకోవాలనుకున్నాం కదా, కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ అయినా సరే కంప్లీట్గా తీసుకుందాము అని మళ్ళీ రిలాప్స్లో మేము కార్డ్ బ్లడ్, నెక్స్ట్ కార్డ్ టిష్యూ, ప్లాసెంటా అండ్ అమినోటిక్ ఫ్లూయిడ్ శాక్ ఇవన్నీ అనేది బ్యాంకింగ్ చేశాము. సో వాళ్ళు కూడా మనకు ఎప్పుడైతే చేస్తామో ఒక కిట్ అనేది ఇస్తారు, ఆ కిట్ మనతో పెట్టుకోవాలి, అది ఎలా స్టోర్ చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తారు. మనం డెలివరీకి వెళ్ళే ముందు మాత్రం వాళ్ళకి కాల్ చేయాలి. పెయిన్స్ వస్తున్నప్పుడు మన లేబర్ స్టార్ట్ అయినప్పుడు అడ్మిట్ అయ్యే ముందు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వస్తారు, అది కలెక్ట్ చేసుకోవడం కోసం మన కిట్ తీసుకొని రావాలి. సో మన డెలివరీ అవ్వగానే వాళ్ళ లేబర్ రూమ్లో ఉండి అవి కలెక్ట్ చేసుకొని వెళ్తారనమాట. అందులో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు స్టోర్ చేస్తారు, ఎలా చేస్తారు అండ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మొత్తం అందులో ఉంటుంది. సో మన స్టెమ్ సెల్స్ అనేది బ్యాంకింగ్ చేస్తే బేబీకే కాదు, బేబీ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులకి అలానే పేరెంట్స్కి టు సమ్ ఎక్స్టెంట్ గ్రాండ్ పేరెంట్స్కి కూడా ఇది వాడడానికి ఉపయోగపడుతుంది అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా ఇది యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మేము లైఫ్ స్టైల్లో తీసుకున్నప్పుడు అక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఏమనిపించింది అంటే కమ్యూనిటీ పూలింగ్. అంటే ఎవరెవరైతే స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేస్తారో వాళ్ళందరినీ ఒక దగ్గర పూల్ చేసి మ్యాచింగ్ అప్పుడు అంటే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం వచ్చినప్పుడు మన బేబీ కానీ బేబీతో ఉన్న సిబ్లింగ్స్తో కానీ అవసరం వచ్చినప్పుడు మన బేబీతో మ్యాచింగ్ లేనప్పుడు కమ్యూనిటీలో మ్యాచ్ అవుతే కూడా వాళ్ళు ట్రీట్మెంట్కి అలో చేస్తున్నారు. సో అది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అయితే లైఫ్ స్టైల్ని చూసాము. రీల్యాబ్స్లో ఇవన్నీ స్టోర్ చేస్తున్న స్కోప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇటు ఆఫ్ చేసుకుందామని ఆఫ్ చేసుకున్నాం. సో అలా మొత్తానికి మేము ఒక్క స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కాకుండా రెండిట్లో ఆఫ్ చేసుకోవడానికి రీజన్స్ ఇలా. ఫస్టే మాకు రీల్యాబ్స్ తెలుసుంటే కనుక డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి కాబట్టి రీల్యాబ్స్ వెళ్ళేవాళ్ళం. మాకు అప్పుడు రీల్యాబ్స్ గురించి తెలియదు కాబట్టి ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి తెలుసు. సో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ గురించి అప్పటికే ఉన్న అవగాహన వల్ల కంపల్సరీ ఆఫ్ చేసుకోవడానికి దానికి వెళ్ళిపోయాము. తర్వాత రీల్యాబ్స్ గురించి తెలిసేసరికి ఇది ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది, ఆప్షన్స్ ఎక్కువ ఉండేసరికి మళ్ళీ ఇది ఆఫ్ చేసుకున్నాం. అండ్ రీల్యాబ్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ నాకేమనిపించింది అంటే మనం ఒకవేళ బేబీ చిన్నప్పుడే స్టెమ్ సెల్స్ అనేవి స్టోర్ చేయలేకపోయాము అన్నప్పుడు బేబీ పెద్దగా అయిన తర్వాత కొంచెం వాళ్ళ ఫస్ట్ టూత్ అనేది అంటే పన్ను విరిగిపోతుంది కదా, అందులో నుండి కూడా వాళ్ళు స్టెమ్ సెల్స్ అనేది స్టోర్ చేస్తున్నారు. సో ఒక ఆప్షన్ అంటే ఇప్పుడు మిస్ అయినా సరే మేజర్గా ఇప్పుడే కలెక్షన్ అనేది ఉంటుంది, బట్ టు సమ్ ఎక్స్టెంట్ అసలు మొత్తానికి స్టోర్ చేయలేకపోయాము అనే ఫీలింగ్ లేకుండా అలా ఏదైనా ఉంటే కూడా వాళ్ళు అప్పుడు కూడా స్టోర్ చేస్తారంట. ఆ ఆప్షన్ కూడా రీల్యాబ్స్ వాళ్ళ దగ్గర ఉంది. మనము స్టెమ్ సెల్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటే ఏదో కీడు జరుగుతుంది అని ఆలోచించి అస్సలు కాదు. అంటే ఇప్పుడు మనం బేబీస్ కోసం వాళ్ళ సెక్యూరిటీ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏదో కీడు అనేసి కాదు కదా, ఇది కూడా అంతే. హెల్త్ రిలేటెడ్లో ఏదో రావాలి అన్నదానికి మనం అస్సలు చేయట్లేదు, రావద్దనే దేవుని ప్రే చేస్తాం. కానీ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా వస్తే ఖచ్చితంగా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకు ఆ సపోర్ట్ సిస్టమ్ అప్పుడు ట్రీట్మెంట్స్ కోసం అప్పుడు డోనర్స్ కోసం అప్పుడు మనకు కరెక్ట్గా మ్యాచింగ్ దొరకలేదు ఈ ఇబ్బందులన్నీ ఉండకుండా ట్రీట్మెంట్ కూడా స్టెమ్ సెల్స్కి రిలేటెడ్ అయితే మనం ఇప్పుడు బ్యాంకింగ్ చేయకపోతే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇప్పుడే చేసి పెడితే యూస్ఫుల్గా ఉంటుంది బేబీకి అన్న ఆ ఒక్క థాట్తోనే మేము ఈ డెసిషన్ తీసుకున్నాం తప్ప ఏదో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేసి కాదు. అండ్ నెక్స్ట్ డబ్బులు ఎక్కువై అంతకన్నా కాదు. ఇలాంటివి ఆఫ్ చేసుకున్నప్పుడు సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ జనరల్గా అలా అనేసే మాటలు ఇవి. సో నేను నా ఎక్స్పీరియన్స్లో ఇవి విన్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మేము స్ట్రాంగ్గా అనుకుంది కూడా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కంటే కూడా హెల్త్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని నేను మా హస్బెండ్ చాలా స్ట్రాంగ్గా నమ్మాము. అందుకోసమే మేము ఇది అనేది ఆఫ్ చేసుకున్నాం. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది కూడా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ మీరు తీసుకోండి మీరు చేయండి అని కాదు, కాకపోతే మా ఆలోచన ఏంటి స్టెమ్ సెల్ బ్యాంకింగ్ తీసుకోవడానికి అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఉన్న ఉపయోగాలు ఏంటి అని చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళ కోఆర్డినేట్స్ ఎవరైతే వచ్చారో నాకు ఇప్పటికీ వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయి. లైఫ్ స్టైల్ నుండి మౌనిక వచ్చింది, రీల్యాబ్స్ నుండి తీబా అని వచ్చారు. వాళ్ళు డెలివరీలో కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే నాకు పెయిన్స్ అయిపోయి అంటే బేబీని పుష్ చేసే టైంకి నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ అయిపోయి అట్లా ఉన్నప్పుడు నన్ను చాలా మోటివేట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వాళ్ళు నా డెలివరీ మొత్తం వాళ్ళు కూడా లేబర్ రూమ్లో ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు లేబర్ రూమ్కి వస్తారు ఎందుకంటే అక్కడ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. సో వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారు. నేను సందర్భంగా తీబా అండ్ మౌనికాకి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు నాకు లేబర్ సపోర్ట్ చాలా చేశారు. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ కోసం వాళ్ళు వచ్చి లేబర్ సపోర్ట్ కూడా చేసి నా లేబర్ అయిపోగానే వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. సో ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మన బాడీలో నుండి మనం ఏదో ఒక మనకు అవసరమైన పార్ట్ని లేకపోతే మన బేబీకి అవసరమైన పార్ట్నో లేకపోతే బేబీని ఇబ్బంది పెట్టి మనం బ్లడ్ కలెక్ట్ చేయడం అలా ఏమీ ఉండదు. ఏదైతే బయాలజికల్ వేస్ట్ అని మనం పడేస్తున్నామో దాంతో ఇన్ని ఉపయోగాలు ఉండి దాన్ని స్టోర్ చేసి మనం బేబీకి హెల్త్ కోసం ఆలోచించి నాట్ ఓన్లీ బేబీ టు సమ్ ఎక్స్టెంట్ సిబ్లింగ్స్ అండ్ మనకి అండ్ నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉపయోగపడే ఆప్షన్ ఉంది. అండ్ పెరుగుతున్న టెక్నాలజీలో స్టెమ్ సెల్తోనే చాలా చాలా ట్రీట్మెంట్స్ అవుతుంది. ఎస్పెషల్లీ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్కి అయితే చాలా చాలా ట్రీట్మెంట్స్ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి. స్కోప్ కూడా ఎక్కువగా ఉంది పెరిగే టెక్నాలజీతోనే దీంతో అయ్యే ట్రీట్మెంట్స్ కానీ చాలా ఉంది. సో ఈ ఆప్షన్ వదులుకోవడం ఇష్టం లేక మేము ఆఫ్ చేసుకున్నాము. ఇంకెవరికన్నా దీనికి సంబంధించి తెలుసుకోవాలి అంటే రీల్యాబ్స్ వాళ్ళది సైట్లో చూడొచ్చు అండ్ లైఫ్ స్టైల్ వాళ్ళది కూడా సైట్లో చూడొచ్చు. చాలా వాళ్ళు బాగా అంటే ఏమేమి ట్రీట్మెంట్స్ అవుతున్నాయి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను मेमेवरैతే కోఆర్డినేట్ అయ్యామో వాళ్ళది LifeCell అండ్ రిలాబ్స్ వాళ్ళకి కూడా ఫోన్ నంబర్స్ ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని అడగండి. నేను టెక్నికల్ డీటెయిల్స్ ఏవి ఇక్కడ చెప్పట్లేదు, అంటే వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ యూస్ చేస్తారు, ఆ ట్రీట్మెంట్ది సంబంధించి వాళ్ళు మనీ అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ డిసీజెస్ ఏమేమి కవర్ అవుతాయి, ఎన్ని డిసీజెస్ కవర్ అవుతాయి, అండ్ నెక్స్ట్ ఏమేమి రీసెర్చ్ జరుగుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది, అండ్ వాళ్ళకైన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా రెండు అంటే LifeCell అండ్ రిలాబ్స్ వాళ్ళు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడి అవన్నీ తెలుసుకోవచ్చు. నేనైతే టెక్నికల్గా అండ్ అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేను, కాకపోతే వీటి వల్ల ఉపయోగం అయితే డెఫినెట్గా ఉంది అని నేను నమ్మాను. అందుకోసమే మేము ఇది ఆఫ్ చేసుకున్నాం మా బేబీ కోసం. మా బేబీకి మేము ఒక హెల్త్ సెక్యూరిటీగా ఇది గిఫ్ట్ చేయాలి అనేసి ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అనేది తీసుకున్నాము. మాకు తెలిసిన తర్వాత LifeCell కన్నా కూడా స్కోప్ ఎక్కువగా ఉంది అని రిలాబ్స్ తెలిసిన తర్వాత రిలాబ్స్ కూడా తీసుకున్నాము. ఇది ఓవరాల్గా వీడియో, అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ స్టెమ్ సెల్కి సంబంధించి మేము ఎందుకు బ్యాంకింగ్ చేసాము, అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పడానికి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అంటే స్టెమ్ సెల్ బ్యాంకింగ్కి సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడాలని, నేను వాళ్ళ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ఇస్తాను. ఒకసారి మీరు ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడండి. అండ్ పేమెంట్కి సంబంధించి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కన్వీనియంట్గా ఇది ఆఫ్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. బట్ ఇదేదో ఫోర్స్ చేసి మీరు తీసుకోండి అని నేను చెప్పడానికి కాదు, జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అంతే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైవి మంజరి ముచ్చట్లు.